వెల్కమ్ టు ఆదిత్య టుడే కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ ఆఫ్ టెన్ కి సంబంధించిన క్వశ్చన్స్ ను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ఐదు వందల మ్యాచ్ల్లో పాల్గొన్న తొలి ఆటగాడిగా ఎవరు నిలిచారు ఆన్సర్ ఆప్షన్ సి కిరోన్ ఫొలాడ్ నిలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ముఖ్యమంత్రి దల్బట్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి జార్ఖండ్ రాష్ట్రము దీనిని ప్రారంభించడం జరిగింది ఏదైతే మనకి కేంద్ర కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ బి అజయ్ భూషణ్ పాండే నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాణిజ్య సంబంధిత అక్రమ ఆర్థిక ప్రవాహాలపై గ్లోబల్ ఫైనాన్స్ ఇంటిగ్రిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు ఎంత ఆన్సర్ ఆప్షన్ సి మూడవ ర్యాంకులో నిలవడం జరిగింది ఏంటి మనకి ఏదైతే వాణిజ్య సంబంధ అక్రమ ఆర్థిక ఏదైతే ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన గ్లోబల్ ఫైనాన్స్ ఇంటిగ్రిటీ ఇటీవల ఒక నివేదిక రిలీజ్ చేయడం జరిగింది అందులో మనకి భారత్ వచ్చేసి మూడవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆసియన్ ఆసియా ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవైను ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి ఫిలిప్పైన్స్ దీనిని నిర్వహించనుంది నెక్స్ట్ క్వశ్చన్ నాలుగవ గ్లోబల్ ఆయుర్వేదం ఉత్సవం ఏ నగరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి కోచిలో ఇది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బీసీసీఐ వరల్డ్ హిస్టరీస్ మ్యాగజిన్ పోల్ కండక్ట్ చేసిన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లీడర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాజా రంజిత్ సింగ్ నియమితులు కావడం ఎంపిక కావడం జరిగింది ఇది బీసీసీఐ వరల్డ్ హిస్టరీస్ మ్యాగజిన్ ఏదైతే ఒక పోల్ను కండక్ట్ చేయడం జరిగింది ఇందులో మనకి ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లీడర్గా ఎవరు ఎంపిక అయ్యారు అంటే మనకి మహారాజా రంజిత్ సింగ్ ఎంపిక కావడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు విలీనంగా చేసిన తర్వాత భారతదేశం మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులు సంఖ్య డాష్కు తగ్గించబడింది ఏదైతే మనకి పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ వాటిని నాలుగు కుదించడం జరిగింది ఇప్పుడు మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు ఆన్సర్ ఆప్షన్ సి ఇది పన్నెండుకు కుదించబడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మార్చి ముప్పై ఒకటిలోగా విరమణ చేయాలని నిర్ణయించిన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్ఎస్ విశ్వనాథన్ ఇతని యొక్క పేరు ఇతను మార్చి ఇరవై ఒకటిలోగా పద విరమణ చేయాలని చెప్పేసి ఆర్బీఐ నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ బి భీముల్ జుల్కా నియమితులు కావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమించబడ్డారంటే మనకి భీమల్ జుల్కా నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఎస్ బ్యాంక్ యెస్ బ్యాంకు నిర్వాహకుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ ఆప్షన్ డి ప్రశాంత్ కుమార్ నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పెప్సికో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ సి షపాలి వర్మ నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని వంద మంది శక్తివంతమైన మహిళల్లో టైమ్ మ్యాగజైన్ భారతదేశం నుండి ఎవరిని ఎంపిక చేసింది ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు ఏదైతే మనకి సి ఆప్షన్స్ చూసినట్లయితే అమృత్ కౌర్ అదేవిధంగా ఇందిరాగాంధీని ఎంపిక చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి మనకి ఇది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఏదైతే మనకి టైమ్ మ్యాగజైన్ వంద మంది శక్తివంతమైన మహిళలను ఎంపిక చేయడం జరిగింది అందులో మనకి భారతదేశం నుండి ఇందిరాగాంధీ అదేవిధంగా అమృత్ కౌర్ నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి సెబీ ఉందో పెట్టుబడిదారుల మనోవేదనలను పరిష్కరించడానికి ఏ మొబైల్ అనువర్తనాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి సెబీ స్కోర్ పేరుతో ఏదైతే మనకి ఈ సెబీ ఏదైతే ఉందో సంస్థ ఏదైతే మనకి కస్టమర్లకు సంబంధించిన పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం సెబీ స్కోర్స్ అనే మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ డేనిష్ షిగ్మల్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి ఉక్రెయిన్ దేశానికి మనకి ఈ డేనిష్ స్మిగ్మల్ అనే క్యాండిడేటు మనకి ఉక్రెయిన్ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల విడుదలైన క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో భారతదేశం భారతదేశంలో అత్యధిక ర్యాంకు సాధించిన సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి బొంబాయి మొదటి స్థానంలో నిలిచింది ఏంటి మనకి ఇది ఇంపార్టెంటు ఇది క్యూఎస్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో వరల్డ్ యుఎస్ వరల్డ్ ర్యాంకులో భారతదేశంలో మనకి అత్యధిక స్కోరు ర్యాంకు సాధించిన భారతదేశంలోనే మొదటి స్థానాన్ని సంపాదించిన సంస్థ ఏదంటే మనకి ఐఐటి ముంబై నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యూమా బ్రాండ్ అంబాసిడర్గా ఏ బాలీవుడ్ నటి నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ కరీనా కపూర్ నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చాప్చర్ కూట్ ఏ తెగకు చెందిన అతిపెద్ద మరియు సంతోషకరమైన వసంత పండుగ చాప్చర్ కూట్ ఏదైతే మనకి వెరీ వెరీ ఇంపార్టెంటు ఇది మనకి ఈ చాప్టర్ కూట్ పండుగ ఏదైతే ఉందో ఇది ఏ తెగకు చెందిన పండుగ అంటే మనకి మీజో అనే తెగకు చెందిన పండుగ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రిడ్జ్ కేర్ బహుమతి ఏ రంగంలో ఇవ్వబడుతుంది ఇది మనకి ఆర్కిటెక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను ఇది ప్రిడ్జ్ కేర్ ఏదైతే మనకి బహుమతి ఏదైతే ఉందో అవార్డు ఇది మనకి ఆర్కిటెక్చర్ రంగానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నాలుగవ అంతర్జాతీయ డయాబెటీస్ సమిట్ రెండు వేల ఇరవైకు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ సి పూణే నగరంలో ఇది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి పదహారులో దేశంలో పర్యావరణానికి సంబంధించిన నేరాలలో నలభై శాతానికి పైగా నేరాలు ఏ రాష్ట్రంలో జరిగాయి ఆన్సర్ ఆప్షన్ సి ఏదైతే మనకి రాజస్థాన్లో ఇవి ఏదైతే మనకి ఈ కంప్ట్రోడల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం మనకి రాజస్థాన్లో మొత్తం దేశంలో జరిగిన నేరాలతో పోలిస్తే రాజస్థాన్లో నలభై శాతం జరిగినట్లు ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది నెక్స్ట్ ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ విడుదల చేసిన ఇంటర్నెట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు ఎంత ఆన్సర్ ఆప్షన్ బి నలభై ఎనిమిదవ స్థానంలో నిలవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ర్యాంక్స్ అదేవిధంగా ఇండెక్స్కు సంబంధించి ఎకనామిక్స్ ఇంటెలిజెంట్ యూనిట్ విడుదల చేసిన ఇంటర్నెట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే మనకి నలభై ఆరవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ నాసా యొక్క మార్చ్ రెండు వేల ఇరవై యొక్క పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ప్రిజర్వెన్స్ ఏదైతే మనకి ఈ నాసా రెండు వేల ఇరవైలో మనకి మార్స్ రోవర్ను తయారు చేయడం జరిగింది దాని యొక్క పేరు ఏంటంటే మనకి ప్రిజర్వెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ టాప్ ఐదు వందల గ్లోబల్ ప్రభుత్వ సంస్థల జాబితాలో ఏ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బార్క్ ఏ దేశానికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఆన్సర్ ఆప్షన్ సి బంగ్లాదేశ్కు చెందిన సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ కామిక్ పుస్తకం అయినటువంటి మనకి అడ్వెంచర్స్ ఆఫ్ ఏ డే డెవిల్డ్ డెమోక్రాట్ పుస్తకం ఎవరి జీవితంపై ఆధారపడి ఉంటుంది ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను ఇది మనకి బీజు పట్నాయక్ జీవితం ఆధారంగా దీనిని రచించడం జరిగింది పుస్తకం పేరు ఇంపార్టెంట్ ఇక్కడ అడ్వెంచర్స్ ఆఫ్ ఏ ఏ డేర్ డెవిల్డ్ డెమోక్రాట్ ఏదైతే పుస్తకం ఏదైతే ఉందో ఇది మనకి బీజు పట్నాయక్ పేరు మీదగానైతే ఉంటుంది ఆధారంగా జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రచించడం జరిగింది పుస్తకం పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఓస్ ఇన్వెస్టిగేషన్ మ్యూచువల్ సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఒక ప్యానల్ను ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ బి ఇంజటి శ్రీనివాస్ అధ్యక్షతన ఏదైతే మనకి ఈ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనకి ప్రక్షాళన చేయడం కోసం ఒక ప్యానల్ను ఏర్పాటు చేయడం జరిగింది అది ఎవరి అధ్యక్షతన అంటే మనకి ఇంజటి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్రానికల్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్ పుస్తకం ఏ ప్రభుత్వ పథకం కింద తీసుకున్న ఇరవై ఐదు వినూత్న కార్యక్రమాల సంకలనం ఇది చూడండి క్రానికల్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ ఏదైతే ఉందో పుస్తకము ఏదైతే ప్రభుత్వ పథకం కింద తీసుకున్న ఇరవై ఐదు వినూత్న కార్యక్రమాల సంకలనం అంటే మనకి ఆప్షన్ బి బేటీ బచావో బేటీ పడావో ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల్లో మనకి ఏదైతే ఫైవ్ మనకి ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ కార్యక్రమాలని బేస్ చేస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది పుస్తకం పేరు వచ్చేసి మనకి క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ ఏదైతే ఉందో ఈ పుస్తకము మనకి ప్రభుత్వం ఏదైతే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా ఇరవై ఐదు కార్యక్రమాలను తీసుకొని దీనిని తయారు చేయడం జరిగింది పుస్తకం పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ ఏదైతే ఉందో ఈ పుస్తకము మనకి బేటీ బచావో బేటీ పడావో పథకం ఆధారంగా రూపొందించడం జరిగింది సో క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తన డాష్ ఎన్నోవా ఐసీసీ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ బి ఐదవ ఏదైతే మనకి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తన ఐదవ అసిస్ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే గెలుచుకోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం నుండి ప్రభుత్వము శానిటరీ నాప్కిన్ పారవేయడం పారవేసే సంచులను తప్పని చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుండి తప్పనిసరిగా ఏదైతే మనకి ఈ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము పారవేయడం కోసం ప్రత్యేకమైన సంచులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న టిపాక్ సైన్స్ను తమ వృత్తిగా తీసుకోవడానికి మహిళలను ప్రోత్సహించడానికి ఏ పథకం ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి మనకి విజ్ఞాన్ జ్యోతి కారి ఏదైతే పథకం ఏదైతే ఉందో దీన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకోసం అంటే మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఏదైతే మనకి ఈ టిపాక్ సైన్స్ అనే ఏదైతే మనకి సంబంధించి కోర్సు ఏదైతే ఉందో దీనికి సంబంధించి తనను వృత్తిగా ఏదైతే మనకి వాళ్ళు ఒక వృత్తిగా ఎంచుకోవడం కోసం మహిళలను ప్రోత్సహించడానికి మనకి ఇది విజ్ఞాన్ జ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది మనకి ఈ టిపాక్ సైన్స్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేయడం అయితే జరుగుతుంది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల క్రికెట్ ప్రమోషన్ కోసం ఏ ప్రచారాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏదైతే మనకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో మహిళలు ఏదైతే మహిళా క్రికెట్ను మనకి ప్రోత్సహించడం కోసం ఏం చేశారు హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మనకి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పోషన్ అభియాన్లో పాల్గొన్న వారి సంఖ్య ప్రకారం రాష్ట్రాల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి మనకి తమిళనాడు అగ్రస్థానంలో ఉంది ఏదైతే ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో మనకి కొన్ని అయితే దేశం నుండి పాల్గొనడం జరిగింది అందులో మనకి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే మనకి తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ రోగ్ డ్రోన్ ఏదైతే మనకి ఎదుర్కోవడం కోసం ఏఐఐటి ఏఐ ఆధారిత శక్తితో కూడిన డ్రోన్ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఆప్షన్ మనకి ఐఐటి మద్రాస్ ఏది మనకి ఐఐటి మద్రాస్ ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థ రోగ్ డ్రోన్స్ ని కంట్రోల్ చేయడం కోసము మనకి ఏఐ ఆధారిత ఏదైతే మనకి ఏఐ ఆధారిత శక్తితో కూడిన ఒక ప్రత్యేకమైన డ్రోన్ తయారు చేయడం జరిగింది సంస్థ ఏది అంటే మనకి ఐఐటి మద్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎక్కువ మంది మహిళలు జీవనోపాధి సంపాదించడానికి ఏ సంవత్సరానికి డెబ్బై ఐదు లక్షల స్వయం సహాయక బృందాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి సంవత్సరం కల్లా దేశంలో ఏదైతే మహిళలకి ఎక్కువ జీవనోపాధి కల్పించాలని చెప్పేసి టోటల్గా మనకి డెబ్బై ఐదు లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది అది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు కల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మహిళల విభాగంలో ఆకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు పొందారు ఆన్సర్ ఆప్షన్ ఏ రాణి రాంపాల్ పొందడం జరిగింది క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే మనకి రెండు వేల ఇరవై సంవత్సరానికి మహిళా విభాగంలో హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు పొందారంటే మనకి ఇది మహిళల విభాగంలో చూసినట్లయితే మనకి రాణి రాంపాల్ అయితే పొందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతమంది మహిళలకు అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేశారు ఏదైతే మనకి ఈ మార్చ్ ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము అయితే ఈ నారీ శక్తి పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందించడం జరిగింది ఇది ఎంతమందికి అందించాడంటే మనకి పదిహేను మందికి ఈ నారీ శక్తి పురస్కారాలను అందించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో గోవాలో సరెక్స్ టూ థౌజండ్ నిర్వహించినది ఏది ఏదైతే మనకి ఈ సరెక్స్ టు టూ థౌజండ్ ట్వంటీ వ్యాయామం ఏదైతే ఉందో మనకి ఈ సరెక్స్ టూ థౌజండ్ ట్వంటీ కార్యక్రమం ఏదైతే ఉందో దీనిని ఎవరు గోవాలో నిర్వహించారంటే మనకి ఆప్షన్ డి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ నిర్వహించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి సరెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎక్కడ జరిగిందంటే గోవాలో జరిగింది దీనిని ఎవరు నిర్వహించారంటే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎంఎస్డి ఏ కార్యక్రమంలో భాగంగా ఐఐఎం బెంగళూరులో మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఈ సంకల్ప కార్యక్రమంలో భాగంగా మనకి ఈ ఐఐఎం బెంగళూరు ఏదైతే ఉందో మనకి ఈ బెంగళూరులో మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి శివమొగ్గ యొక్క అగ్రికల్చర్ అండ్ ఆర్టికల్చర్ సైన్సెస్ విశ్వవిద్యాలయం డాష్ అనే కొత్త ఎర్ర రకాల వారిని అభివృద్ధి చేసింది దాని యొక్క పేరు ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు ఆప్షన్ సి సహద్రి మేఘా పేరుతో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది ఇది మనకి ఏంటి ఎర్ర రకాలకు సంబంధించిన వారి దీనిని ఎవరు అభివృద్ధి చేశారంటే మనకి అగ్రికల్చర్ అండ్ ఆర్టికల్చర్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అయితే చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డిఐజీగా పదోన్నతి పొందిన మొదటి మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి నుపూర్ కులశ్రేష్ఠ ఎవరైతే ఉన్నారో ఈ నిపుర్ కులశ్రేష్ఠ వచ్చేసి మనకి నుపూర్ కులశ్రేష్ట ఇండియన్ కోస్ట్ గార్డ్గా డిఐజీగా పదోన్నతి పొందిన మొదటి మహిళగా నిలవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంటు నుపూర్ కులశ్రేష్ఠ పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నుపూర్ కులశ్రేష్ఠ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ డిఐజీగా పదోన్నతి పొందిన మొదటి మహిళగా నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ మిషన్ శక్తి పేరుతో స్వయం సహాయక బృందాలను బృందాలకు ప్రత్యేక విభాగాన్ని సొంతం చేసుకున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఒడిషా ఏదైతే మనకి ఈ ఒడిషా ఏదైతే ఉందో ఈ ఒడిషా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మిషన్ శక్తి పేరుతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా మనకి ఒడిషాను అయితే నిలిచింది సో క్వశ్చన్ చూడండి నేషనల్ అక్వైన్స్ ఆఫ్ ఇండియా యొక్క డాష్ వా ఫౌండేషన్ డే సందర్భంగా న్యూఢిల్లీలో జలియాన్ వాలా బాగ్ అనే ప్రదర్శనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి నూట ముప్పై ఐదవ ఫౌండేషన్ డే సందర్భంగా న్యూఢిల్లీలో మనకి జల్యాన్ వాలాబాగ్ అనే ప్రదర్శనని మనకి నేషనల్ ఆక్వాయిన్స్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి ఏదైతే నేషనల్ ఆక్వాయిన్స్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండేషన్ డే సందర్భంగా ఏ కార్యక్రమాన్ని మనకి ఢిల్లీలో నిర్వహించారంటే జల్యాన్ వాలాబాగ్ అనే ప్రదర్శనను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్థూల పర్యావరణ ఉత్పత్తిని కొల్చే భారతదేశంలోని మొట్టమొదటిగా ఏ రాష్ట్రం అవతరించింది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే మనకి ఈ స్థూల పర్యావరణ ఉత్పత్తిని కొల్చే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మనకి ఉత్తరాఖండ్ అయితే నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి కేజేఎస్ తిల్లాన్ నియమితులు కావడం జరిగింది ఏంటి మనకి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులు అంద అయ్యారంటే మనకి కేజీఎస్ తిల్లాన్ నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టోర్నమెంట్ యొక్క మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్లో పాల్గొన్న ఏకైక భారతీయ క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ పూనం యాదవ్ ఏదైతే మనకి ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్కు సంబంధించి ఒక టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇందులో భారతదేశం తరపు నుంచి పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా మనకి పూనం యాదవ్ అయితే పాల్గొనడం జరిగింది క్వశ్చన్ చూడండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏ దేశంలో లాజిస్టిక్స్ స్థావరాలను ఏర్పాటు చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ ఏదైతే మనకి వియత్నాం మలేషియా అదేవిధంగా ఇండోనేషియా నెక్స్ట్ శ్రీలంక ఈ నాలుగు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు దేశాల్లో కూడా మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఏదైతే మనకి ఇది లాజిస్టిక్ స్థావరాలను ఏర్పాటు చేస్తుంది ఏ కంట్రీస్లో అంటే మనకి వియత్నాం మలేషియా ఇండోనేషియా శ్రీలంక ఈ నాలుగు దేశాల్లో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాజిస్టిక్ స్థావరాలను అయితే ఏర్పాటు చేస్తుంది రెండు వేల పదిహేడు పంతొమ్మిది కాలం నాటికి ఏడవ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి మనకి వి ప్రవీణరావు గెలుచుకోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రెండు వేల పదిహేడు పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించి ఇది ఏడవ ఏదైతే మనకి ఏడవ అవార్డు ఇది డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే మనకి వి ప్రవీణ్ రావు గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ సెంట్రల్ ఆర్మీడ్ ఫోర్సెస్ ప్రత్యేక అవార్డు అయినటువంటి మనకి ఇది శక్తి అవార్డు ఎవరు స్థాపించారు ఏదైతే మనకి ఈ సెంట్రల్ ఆర్మీ పోలీసెస్కు సంబంధించి ఒక ప్రత్యేక అవార్డును శక్తి అవార్డును స్థాపించడం జరిగింది దానిని ఎవరు స్థాపించారు అంటే మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ సిఆర్పిఎఫ్ ఏదైతే సంస్థ ఏదైతే ఉందో ఇది శక్తి అవార్డును స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సాంప్రదాయ పాగ్లీ పండుగను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి దీనిని హిమాచల్ ప్రదేశ్లో జరుపుకోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను ఇటీవల మనకి ఈ పాగ్లీ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు అంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో జరుపుకున్నారు ఇది ఏంటి మనకి ఈ పాగ్లీ పండుగ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ యొక్క మనకి సాంప్రదాయ పండుగ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులందరికీ ఏదైతే మీకు సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషనల్ గ్రూప్స్ అది వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఏవైనా మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ గ్రూప్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీ మిత్రులందరికీ తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి అదేవిధంగా మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ కోసం మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఎందుకోసం అంటే మేము అప్లోడ్ న్యూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఈ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది